ఈనెల 21వ తారీఖు నాడు జరగబోతున్న వరంగల్ పార్లమెంట్ మధ్యంతర ఎన్నికలకు గతంలో చెప్పిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికలు ఈ బై ఎలక్షన్స్ ఎందుకు వచ్చాయి, రావటానికి కారణం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ రకంగా ప్రజల దీవెనలో తీసుకోబోతుందనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్పాలన్నది నా మనసులోని మాట. ప్రధానంగా దళితులకు కేటాయించబడిన ఈ సీటు మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కన్న కలలు నెరవేర్చాలని తపనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకితమైన మా మిత్రులు నల్లా సూర్యప్రకాష్ గారిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఏదైతే బడుగు బలహీన వర్గాలతో పాటుగా దళితులు, గిరిజనులు, క్రిస్టియన్సు, మైనారిటీలు సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా పరిపాలించి 2009లో తన పరిపాలన చూసి ఆనాటి ఉమ్మటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రెండోసారి కూడా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన సంగతి మనకి తెలుసు. ఈ వరంగల్ బై ఎలక్షన్లో ఏవైతే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమాలు ప్రధానంగా ఇందాక చెప్పినట్లు దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి, బడుగు బలహీన వర్గాల వారికి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో మాకు శ్రీరామ రక్ష, మాకు రామబాణం లాంటిది. రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ ఈనాడు పరిపాలిస్తున్న టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనతో పోల్చుకుంటే నక్కకి నాగవోసానికి ఉన్నంత తేడా ఉన్న విషయం ప్రజానీకం అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి మనసులోని మాటలు చెప్పిన సందర్భాలు మనం గమనించాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నల్లా సూర్యప్రకాష్ గారిని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండేళ్లగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు తన పరిపాలనలో చేశారో అటువంటి పరిపాలన ఈనాడు ప్రజానీకం కోరుకుంటున్న సంగతి కూడా మనకి తెలుసు. దాంట్లో భాగంగా ఈ బై ఎలక్షన్లో వరంగల్ పార్లమెంటు బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నల్లా సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢంగా నమ్ముతుంది. రెండవది, ప్రధానంగా ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలు ఏంటంటే అధికారంలోని పార్టీని గెలిపించడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నారు అని కొంతమంది అవివేకంగా అవాక్కులు చవాక్కులు పేలుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, మీ మీ అభ్యర్థుల్ని విడివిడిగా మీరు పెట్టుకున్నప్పుడు మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ క్యాండిడేట్లను మీరు నిలబెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో
తెలుగు ప్రజల గుండెల్లో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు దేవుడిగా ఉంటే అటువంటి పార్టీ తెలంగాణలో ఒక బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని నిలబెడితే ఆ నిలబెట్టింది ఇంకొక రాజకీయ పార్టీ లబ్ధి కోసం నిలబెట్టారని ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, మీరు మాకంటే ముందు మీ అభ్యర్థులను ప్రకటించుకొని వారి వారితో మీరు నామినేషన్లు వేయించుకొని మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా ఈనాడు తెలంగాణలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో కుమ్మక్క అయింది అనేది ఒక్కసారి మీరు ప్రజానికం కూడా ప్రత్యక్షంగా గమనిస్తుంది. అనేక సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు చాలా సందర్భాల్లో చాలా రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గుడ్డగాల్చి చేస్తున్న సంగతి మనం గమనించాం. అయ్యా, మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని ప్రత్యేకంగా వచ్చి ఆహ్వానించి మీరు అక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతించొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏవి సంబంధాలు, ఏ రకమైన విషయాలతో తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో కుంభకైందని మీరు అవాక్కులు చవాక్కులు తేలటం ఎంతవరకు సమంజసమో మీ ఇజ్ఞతకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదులుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుకి చెప్తున్నాను, రేపటికి లాస్ట్ డేట్ రేపటి వరకు ఉంది. మీకు రూలింగ్ పార్టీకి అగ్నిస్ట్ గా ఉన్న తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది, ఇప్పటికైనా చెప్తున్నాం. రేపటి వరకు నామినేషన్ టైం గడువు ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉండి అధికార పార్టీ మీద ప్రజల పక్షాన పోరాడాలనే చిత్తశుద్ధి మీ రాజకీయ పార్టీలకు ఉంటే అందరం కలిసి యునానిమస్ గా మనందరం ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెట్టి వారికి మనందరం మద్దతిద్దాం. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు లేనిపోని నిందలేయాలనే ఆలోచనలో మీరుంటే ప్రజలు మీకు కూడా తగు రీతిలో బుద్ధి చెప్తారని కూడా ఈ వేదిక మీద నుంచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారో ఆ విమర్శలు చేసిన వ్యక్తులకి మందలిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. చివరగా మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి, అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను భాగమైన ఈ తెలంగాణ రాష్ట్రానికి చేశారో, ఈ ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ బిడ్డలు, రాజన్న కొడుకు జగనన్న మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ అన్న గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి అత్యధిక ఓట్లతో నల్లా సూర్యప్రకాష్ అన్నను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అన్ని ప్రతిపక్ష పార్టీలకి ఒకటే తెలుపుతున్నాం, చిత్తశుద్ధి మీలో ఉంటే ఈ రోజైనా అత్యవసరంగా మనందరం కూర్చొని రూలింగ్ పార్టీకి అగనిస్ట్ గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఇప్పటికీ కూడా తెరిచే ఉన్నాయని కూడా మీ ద్వారా ఆ ప్రతిపక్షాలకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క విషయం గమనించాలి, నల్లా సూర్యప్రకాష్ గారు రాజకీయంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి, దళితుల కోసం అనేక రకాల పోరాటాలు చేసిన వ్యక్తి. నల్లా సూర్యప్రకాష్ గారు చిత్తశుద్ధి, పట్టుదల, కార్యదీక్ష ఉన్న భక్తి. లోకల్ అనే దానికంటే కూడా నల్లా సూర్యప్రకాష్ గారికి ఉన్న అనుభవం ఈనాడు అక్కడ నిలబడే ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదని మేము ప్రగాఢంగా నమ్మి మా నాయకుడు నల్లా ప్రకాష్ గారిని అక్కడ అభ్యర్థిగా సూర్యప్రకాష్ గారిని పెట్టడం జరుగుతుంది. ఒకే విషయం, రాష్ట్ర విభజన అనే అంశం పూర్తయింది. విభజనకి, గతంలో విభజన ముందు ఉన్న సందర్భానికి నాకు తెలిసి పొంతన పోలిక ఉంటుందని మేము అనుకోము. విభజనలో
ఏదైతే ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు 13 సంవత్సరాలు పోరాటం చేసిందో దాని ఫలితమే మొన్న ప్రజలు ఆ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. విభజన అంశం పూర్తయింది. ఈ ఇక నుంచి జరగబోతున్న అంశాలన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదనే తప్పకుండా ప్రజలు తీర్పిస్తున్నారని తీర్పు ఇవ్వబోతారని కూడా నమ్ముతున్నాం. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు మాట్లాడతారు. ఇంకా నయం చంద్రశేఖరరావు గారు ఇండైరెక్ట్ గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని అనటంలో సంతోషం. తుమ్మల రాజరావు గారు మంత్రితోనే సరిపెట్టారు. స్టార్ క్యాంపెయిన్లుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వరంగల్లో పర్యటించనున్నారు. ప్రజల మనసుని దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు బడుగు బలహీన దళిత మైనారిటీ గిరిజనుల్లో ఉన్నారు, వారిని తప్పకుండా మేల్కొల్పుతారు. మేల్కొల్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు. మీకు మళ్ళీ దాన్ని మేము చాటుగా ఓటేశామని చెప్పలేదు. బే ఫిగర్గా మా జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు. చాటు చాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి దొంగ రాజకీయాలు ఎన్నుపోటు రాజకీయాలు చేయటం మా నాయకుడికి చేత కాదు. చేసేదేదని ఉంటే డైరెక్ట్గా నేను ఇది చేశామని చెప్పాడు. రాజకీయ సమీకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించొద్దని ఏకైక లక్ష్యంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారే తప్ప రెండో కారణం లేనే లేదు. ఇవి జనరల్ ఎన్నికలు, మిడ్ టర్మ్ ఎన్నికలు, రేపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా రానున్నాయి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ రోజు మీరు చూస్తారు కదా టీఆర్ఎస్ పార్టీతో ఉన్న సత్సంబంధాలు ఏంటో మీరే చూస్తారు. తప్పకుండా విమర్శిస్తారు. తప్పుని తప్పని మా నాయకుడు ధైర్యంగా మాట్లాడే ఆ నాయకుడు అంటూ ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక నాయకుడు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. వందకొంది శాసం టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల రిప్రజెంటేటివ్గానే మేము భావిస్తున్నాం. వాళ్ళు కూడా ఛాలెంజ్ అదే అంటున్నారు మాకంటే ముందు. రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన లాంటి పరిపాలన మీకు కావాలి అంటే అటువంటి పరిపాలన మీరు కోరుకుంటున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలన్న ఏకైక నినాదంతో మేము జనంలోకి వెళ్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ మాకు ప్రధాన ప్రత్యర్థి. 2014 గురించి ఇందాక మన మిత్రులు అడిగారు, నేను చెప్పాను. అది ఉద్రేకభరితమైన రాష్ట్ర విభజనలో జరిగిన ఎన్నికలు, ఆ సార్వత్రిక ఎన్నికలు. ఆ ఎన్నికలకి జరగబోతున్న ఈ ఎన్నికలకి పోలిక లేదు, ఫలితాలకు కూడా పోలిక లేదు. ఇస్తున్నాము 25 లక్షల రూపాయలు పార్టీ తరఫున క్యాండిడేట్కి ఇప్పుడు మీ సమక్షంలోనే చెక్ ఇవ్వబోతున్నాం. అదే రకంగా ఇందాక చెప్పారు మిత్రులు, ఏదో డబ్బు కోసమో మాతో కూడా ఎన్ఆర్ఐలు చాలామంది అప్రోచ్ అయ్యారు. వివిధ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు మా చుట్టూ కోట్లు కోట్లు పెడుతున్నని మా పార్టీ చుట్టూ కూడా తిరిగిన పరిపరి విధాలుగా ఆలోచించి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడ్డ వ్యక్తికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించి ఆ పద్ధతి ప్రకారమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నల్లా సూర్యప్రకాష్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ప్రజాకోర్టులో ప్రజలు ఇచ్చే తీర్పుని ఇంత తొందరగా నన్ను మీరు అడిగితే నాకంటే మీకు ఎక్కువ తెలుసు. తప్పకుండా ఎవరికి డిపాజిట్లు వస్తాయి, ఎవరికి డిపాజిట్లు రావు, ఎవరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో, ఆ ఉలిక్కి పడటానికి కారణం ఏంటనేది మీ మనసులో మీకు తెలుసు. ప్రజలు ప్రత్యక్షంగా కూడా అది గమనిస్తూనే ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనే మాకు ఎజెండా. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈనాడు తుంగలో తొక్కిన కాంగ్రెస్ పరిపాలన, ఈనాడు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ మాకు ప్రధాన లక్ష్యం. అదే రకంగా రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు పరిపాలించారు,
ఈనాడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారి పరిపాలన కూడా తెలంగాణ బిడ్డలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో కానీ, ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలు కానీ, ఎన్ని నెరవేర్చారు, ప్రజలకు ఇచ్చిన మాటలు ఎంతవరకు కట్టుబడి ఉన్నారన్నది కూడా టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి కూడా వరంగల్ ఎన్నికల్లో ప్రజలు ఏమి తీర్పిస్తారో 23-24 తారీఖుల ఫలితాలు మీరే చెప్తారు. థ్యాంక్ యూ. మా క్యాండిడేట్ గెలవబోతున్నాడు, మా క్యాండిడేట్ గెలవబోతున్నాడు. చూడండి, మీరే చూస్తుంది కదా, ఉన్నది మీకు 14 లక్షలు, అయితే 25 లక్షలు అటు గెలుతురండి. పార్టీ బీఫాము, బీఫామ్ తో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా నాయకుడు పార్టీ నిధి నుంచి 25 లక్షల రూపాయలు నల్లా సూర్యప్రకాష్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది.